కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తొలుత రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. రెండో పనిగా పంటలకు కనీస మద్దతు ధర చట్టం తెస్తామన్నారు. రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. రాయ్‌బరేలీతో తమ కుటుంబానికి 100 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని చెప్పారు. సోనియా గాంధీతో పాటు తనకు ఇందిరా కూడా తల్లి వంటి వారేనని రాహుల్ చెప్పుకొచ్చారు. తన ఇద్దరు తల్లులకు రాయ్‌బరేలీ కర్మభూమి కాబట్టే తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. రాజ్యాంగాన్ని మార్చి అదానీ అంబానీ ప్రభుత్వాన్ని తేవాలని భాజపా ఆర్ఎస్ఎస్ ఎత్తిస్తున్నాయని ఆరోపించారు. పహలీ బార్ హిందుస్తాన్ కే ఇతిహాస్ మే బీజేపీ కే లోగ్ ఆర్ఎస్ఎస్ కే లోగ్ హమారే సంవిధాన్ కో ఖతమ్ కర్నే మే నష్ట్ కర్నే మే లగే హువే హై. जो भी हिंदुस्तान के कमजोर लोगों को मिला है वो इस किताब ने आपको दिया है. इस किताब के बिना जनता की सरकार नहीं होगी, अदानी और अंबानी की सरकार होगी. और वो जो आज आपकी थोड़ी सी रक्षा है वो भी गायब हो जाएगी. और नरेंद्र मोदी जो चाहते हैं दो तीन लोगों की सरकार वो पूरी तरीके से चलाएंगे. दो तीन और चीजें होंगी जो आपको पब्लिक सेक्टर में रोजगार मिलता है, सरकारी ऑफिसेज में रोजगार मिलता है वो खत्म हो जाएगा, रिजर्वेशन खत्म हो जाएगा और गरीबों के सारे रास्ते बंद हो जाएंगे.